తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరం గ్రామంలో నల్లమిల్లి మూలారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రిపబ్లిక్ డిగ్రీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, దేశ భవిష్యత్తు వీళ్లపైనే ఆధారపడి ఉందని అన్నారు. ఈ సందర్భంగా 10th క్లాస్ విద్యార్థులకు నాలెడ్జ్ గైడ్లు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తీనెల శ్రీను, టీడీపీ నాయకులు నెంబర్ 1 శ్రీను, రామమూర్తిరెడ్డి, సురేంద్ర రెడ్డి, సురేష్ రెడ్డి, స్కూల్ ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యత మీ అందరికీ తెలుసు. మనక ఆగస్టు 15 స్వాతంత్రం సిద్ధించినప్పటికీ 1947 ఆగస్టు 15 స్వాతంత్రం సిద్ధించిన పూర్తి స్థాయిలో మనకి మన పరిపాలన మన చేతిలోకి వచ్చి మన పరిపాలన మనమే ప్రారంభించుకున్న రోజుగా ఈ జనవరి 26 మన చరిత్రలో మిగిలిపోయిన రోజు. అటువంటి రోజుని మనం ఘనంగా గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మనం ఘనంగా వేడుకలు నిర్వహించుకోవడంతో పాటు ఆనాడు స్వాతంత్ర సమరంలో అశువుల బాధ్యత ఈ దేశానికి స్వాతంత్రం సంపాదించాలని త్యాగాలు చేసిన మహనీయుల్ని మనం స్మరించుకుంటూ వారికి ఘనమైన నివాళి అర్పించుకుంటూ మన దేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడతామని మనం ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మరి ఇంతకాలం ఈ 70 సంవత్సరాల్లో భారతదేశం సాధించిన అభివృద్ధిని ఒక పక్క మన్నం చేసుకుంటేనే మరింత అభివృద్ధి దిశగా భారతదేశాన్ని నడిపించడం కోసం మరింత అభివృద్ధిని సాధించడం కోసం మరింత ప్రగతిని సాధించడం కోసం భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు దాటి చెప్పడం కోసం ప్రతి ఒక్క వ్యక్తి కూడా కృషి చేయాలి. హైదరాబాద్ నుంచి ఎన్ని ఆటలకు చర్చలోకి వచ్చిందో
మార్గాలా ఎలా మమ్మల్ని ఏంటని అన్ని చూసుకుని అప్పుడు ఇంటికి వెళ్ళాం. లైన్ ఎక్కడిగా మాకు రామాజీ రాష్ట్రాలే పాలు కావుతా మేము అక్కడ ఆగిపోతాం. ఈ దారిలో వచ్చాక రావాలి పడే ఏ మొరాజీ పొలం పొలం అంటే పొలం పొలం ఈ మొరల్ పొలం జగన్ కొరకు లోపలుంటే అదే చేసేది తయారు పోలుంటే అదే మేము ఆ వాళ్ళు పిండి ఇట్లకే ఆయన దగ్గర ఏమీ లేదు. మీరు ఎవరో కూడా ఏమి లేదు. పత్రి పట్టుకుని ఇంటికెళ్ళి అమ్మ నాన్నతో చెప్పి ఈ రామగారికి పోయి ఎమ్మెల్యేగా ఉండి మినిస్టర్గా ఉండి మరి మన పాఠశాలను మరింత ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకువెళ్ళాలి, మరింత అభివృద్ధి కార్యక్రమాలని పాల్గొనాలి అని మా అందరి తరఫున ఆయనకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు మనం చూసినప్పుడు మన నియోజకవర్గంలో అన్ని గ్రామాలు అన్ని ప్రదేశాలలోని అలాగే అన్ని పాఠశాలల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి విద్యారంగం విద్యాధికుడు అంటే అత్యధికమైనటువంటి చదువు చేసినటువంటి మన ఎమ్మెల్యే గారు తనకున్నటువంటి ఆ పరిజ్ఞానంతో ఏ గ్రామాలైనా ఏ నియోజకవర్గం అయినా జిల్లా అయినా అభివృద్ధి చెందాలంటే దానికి ప్రధానమైనటువంటి రూట్ ఎక్కడుందనేది ఆయన గుర్తించడం జరిగింది. అవి పాఠశాలలుగా గుర్తించి మరి ఆ పాఠశాల అభివృద్ధికి నిరంతరం కృషి చేయడం జరుగుతుంది. నిజంగా మన నియోజకవర్గంలో అన్ని పాఠశాలను పరిశీలించినట్లయితే అన్ని రకాల నాలుగు లేదు అనేటువంటి కార్యక్రమం లేదు, పాఠశాలకు అనేటువంటిది ఎక్కడా లేదు. ముఖ్యంగా మన పాఠశాలను మనం పరిశీలించినప్పుడు ఎవరు వచ్చినా సరే మరి ఆయన అన్ని వసతులు ఉన్నాయి, చక్కటి విద్యని మనం ఇక్కడ మీరందరూ అభ్యసించగలుగుతున్నారంటే దానికి ప్రధానమైనటువంటి కారణం మరి ఎమ్మెల్యే గారి యొక్క తండ్రి గారు మొలారెడ్డి గారు. మరి దానిని అభివృద్ధి చేసినటువంటి అంతా మన ఎమ్మెల్యే గారికి దక్కింది. అటువంటి స్థానానికి వెళ్ళి మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంగా మా పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులను కోరుకుంటూ మరి మా విద్యార్థుల్ని దేశాలు సాధించిన ప్రగతిని మనం ఎందుకు సాధించలేకపోతున్నాం అనేది ఆత్మవిశ్వాసం చేసుకుని ఆ దిశగా మన భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడడంలో ప్రతి పౌరుడు కృషి చేయాల్సిన అవసరం అంతా ఉంది. పరిపాలకులు ప్రభుత్వాలు చేసేదానికన్నా కూడా ప్రజల యొక్క భాగస్వామ్యం ప్రతి విషయంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రగతి అనేది సాధ్యపడుతుంది. ప్రతి ఒక్కరూ ఈ దేశం నాది, ఈ దేశం కోసం ఎంతో కొంత నేను పరిశ్రమించాలి అనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరి మెదడులో ఉన్నప్పుడు మాత్రమే ఈ దేశం మరింత సాధించబడుతుంది. ఇవాళ శాస్త్ర సాంకేతిక రంగాల్లో కానీ ఇతర రంగాల్లో కానీ వ్యవసాయ రంగంలో కానీ భారతదేశం ఈ 70 సంవత్సరాల్లో ఎంతో ప్రగతి సాధించింది, ఇంకా సాధించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చెల్పాల్సిన అవసరం ఉంది. ఇతర దేశాలతో పోటీపడి మన దేశాన్ని ప్రపంచ దేశాల్లో మొదటి స్థానానికి తీసుకెళ్లడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం వహించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.